ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు పెన్సిల్స్ జియోమెట్రీ బాక్సులు స్కేల్స్ తో కూడిన ఎగ్జామ్ కిట్లు అందించారు. భవిష్యత్తుకు ఎంతో కీలకమైన 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు తమవంతుగా చేయూత ఇస్తున్నామన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ పరిధిలోని టాప్ 5 విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు మండల స్థాయిలో టాప్ 5 లో నిలిచే వారికి ల్యాప్టాప్ లు ఇచ్చి ప్రోత్సహిస్తామంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రతి విద్యార్థికి బంగారు బాటలు వేయడానికి 10వ తరగతి కీలకమైనది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 3వ తారీఖు నుంచి జరగనటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఉచితంగా వారికి సంబంధించి పరీక్షలకు సంబంధించినటువంటి ప్యాడ్తో పాటు పెన్లు ఇటు పెన్సిళ్ళు జామెట్రీ బాక్సులను ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 2495 మంది విద్యార్థులకు 52 స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా పంపిణీ చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి ప్రత్యేకించి యొక్క విద్యార్థులకు కొండంత అండగా నిలుస్తున్నటువంటి మోహిత్ రెడ్డి మనకు ప్రస్తుతం అంగ అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా చూస్తూ ఉంటే ప్రతి విద్యార్థికి కూడా చాలా కీలకమైన 10వ తరగతి అందరికీ కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు, ఎలా అనిపిస్తోంది? నేను కూడా ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరూ 10వ తరగతి దాటి వచ్చిన వాళ్ళే. 10వ తరగతి చదివినప్పుడు ఆ ప్రెజర్ ఎట్లుందో అందరికీ తెలిసిందే. రాత్రి పగులు లేకుండా పిల్లలు చదువుకుంటారు. చదువుకున్నప్పుడు వాళ్ళకి ఆ బుక్కులు కావచ్చు, ఆ ప్యాడ్లు పెన్సిళ్ళు ఈ జామెట్రీ బాక్స్ ఇవన్నీ కూడా ఒక భారం కాకుండా, మెయిన్గా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివే పిల్లలందరూ కొంత పేద విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి ఒక్కరికి ఈ ప్యాడ్లు జామెట్రీ బాక్సు పెన్ను పెన్సిల్ ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కాన్స్టిట్యూన్సీలో అంతా 2450 మంది రేపు ఎగ్జామ్ మండే ఎగ్జామ్ రాయబోతున్నారు. దానికి 2450 మందికి ఈ కిట్స్ ఇవ్వడం జరగబోతా ఉంది. చదివే ప్రతి ఎల్లుండి రాసే ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్. ప్రత్యేకించి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చంద్రగిరి నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. అది కోవిడ్ సమయం అవ్వచ్చు, సంక్రాంతి పండుగ అయినప్పుడు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ రాసే సమయంలో కూడా కొండంత అండగా నిలుస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఈ యొక్క సేవ తత్పరత అనేది? మీకు వచ్చే తరం ఎప్పుడైతే విద్యలో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, అన్ని విధంగా ముందుంటుందో అప్పుడే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారని బలంగా నమ్ముతాము. దానికి అనుకూలంగానే 10th పరీక్షలు అనేవి మొదటి మెట్టు వాళ్ళకి. దానికి ఈరోజు ఈ విధంగా కిట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. రేపు ఎవరైతే పిల్లలు ప్రతి మండలంలోనూ ప్రతి హై స్కూల్లోనూ ఎవరైతే ఒక 5 మంది టాపర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఉచితంగా ట్యాబులు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయిలో ఎవరైతే ఒక 5 మంది పిల్లలు బాగా చదివి టాపర్లు వస్తారో వాళ్ళకి ల్యాప్టాప్స్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్ పిల్లలందరూ బాగా రాసి తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకించి ప్రతి విద్యార్థి కూడా చాలా కష్టపడి ఉన్నత స్థితికి రావాలి. మండల్ లెవెల్లో వచ్చేటువంటి టాప్ 5 స్టూడెంట్స్కి సంబంధించి ల్యాప్టాప్లు ఇవ్వాలని, ప్రతి స్కూల్కి సంబంధించి టాప్ 5 స్థానాల్లో నిలిచేటువంటి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్లుగా తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నారు. ప్రతి విద్యార్థికి కూడా 10వ తరగతి చాలా కీలకమైంది, వారందరికీ కూడా అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క విద్యార్థులకు అవసరమైనటువంటి ప్యాడ్లను పెన్నులను ఇటు జామెట్రీ బాక్స్లు అందిస్తున్నామని చెప్పి మోహిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుచానూరు నుంచి.